మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు, ఇంత నాకు తెలియదంటే. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మా కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ భయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటే చలి జ్వరం పట్టుకుంది ఇద్దరికి. దడి సస్తనారు ఇద్దరు కూడా గజ 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 వణుకుతూ, ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా దాదాపుగా 2014 నుంచి అదే పనిలో ఉన్నారు. తిట్టి 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 అసత్యాలు మాట్లాడి రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశాడని, రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని ఇష్ట రాజ్యంగా సోనియా గాంధీతో కలిసి తప్పుడు కేసులు పెట్టారు. ఏమైంది? ప్రజల గుండెల్లో సుస్థిరమైన బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక ఎన్ని మాట్లాడినా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పని ఆయన బలం ఏంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనేటువంటి అక్కసు దుగ్ధ ఆక్రోశం ఇటన్నిటిని ఏం చేయాలి అంటే వాలంటీర్లని చెడ్డోళ్ళని చెప్పి చిత్రీకరించాలి ఎంత కిరాతకంగా మాట్లాడతాడంటే ఇది ధర్మమా పవన్ కళ్యాణ్ గారు నీతా ఇది రాజకీయ నీతా ఇది పేరుకేమో నేను చాలా నీతిమంతుణ్ణి నేను అబద్ధాలు చెప్పను నిజాలు మాట్లాడతాను ఇయా నిజాలు ఈ నిజాలండి పవన్ కళ్యాణ్ గారి ఎన్సీఆర్పి లెక్కలు మీకు ఇచ్చాం కదా ఆయన చెప్తాడు వాలంటీర్లు ఇల్లు తిరిగి ఎవరెవరు ఒంటరి మహిళలు ఉన్నారో ఆ మహిళల రికార్డ్ అంతా తీసుకునంట అసాంఘిక శక్తులకు ఇస్తున్నారంట వాళ్ళు వచ్చి అయితే కిడ్నాప్ లేదంటే కనుక ట్రాప్ చేసి ఈ ఆడవాళ్ళని కూడా ఎత్తుకుపోయి 30,000 మంది ఆడవాళ్ళని ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వంలో అమ్మేశారంట నోటికి శుద్ధి నరం నేలి నరం లేనటువంటి నాలిక కదా అని చెప్పని చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం ఎటు పడితే అటు తిప్పటం ఎంత మాట పడితే అంత మాట మాట్లాడటం ఈ రాష్ట్రంలో వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవ మీకు తెలియదా ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారిని రేపు మా ప్రభుత్వం గనుక వస్తే ఈ వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పని మళ్ళీ జన్మభూ కమిటీలు చేస్తామని చెప్పని మీ ప్రభుత్వంలాగా దమ్ముంటే మీ మేనిఫెస్టోలో పెట్టండి ఛాలెంజ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి నీచంగా మాట్లాడుతూ ఏంటే వీళ్ళు ఇందులో 250,000 మందిలో సుమారుగా 180 నుంచి 190 మంది వరకు ఆడపిల్లలు వీళ్ళు ఈ వాలంటీర్లు ఎవరో ఆడపిల్లలు భర్తకి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకుని మనకి కాలక్షేపంగా ఉంటుంది ప్రజాసేవ చేసినట్టుంటుంది మనసుకి తృప్తి కలుగుతుంది ఇంటికి ఎంతో కొంత పాకెట్ మనీ లాగా ఇంటికి తీసుకెళ్ళి ఒక 5,000 రూపాయల కుటుంబానికి జోడించొచ్చు అని చెప్పని సేవాభావంతో వచ్చినటువంటి ఆడపిల్లలు సుమారుగా 180,000 మంది దాకా 190,000 మంది ఆడపిల్లలు ఉంటే వాలంటీర్లు ఎవరు మెజారిటీ ఉన్నారు లెక్క తెలుసా ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు రామోజీరావు అడిగితే చెప్తారుగా తప్పు లెక్కలు మీకు ఇస్తున్నారుగా పవన్ కళ్యాణ్ గారు రామోజీరావు చంద్రబాబు నాయుడు తప్పుడు లెక్కలు ఇవ్వడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తప్పుడు లెక్కలు ఇవ్వడం ఆ తప్పుడు లెక్కల్ని లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తెల్లవారుజామున 1వ తారీఖున తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఇంటికి వెళ్ళి వారు నిద్రలేపి డబ్బు కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వికలాంగులు వితంతువులకి వారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పొద్దున్నే వెళ్ళి చేతిలో డబ్బులు పెట్టేటువంటి వారిని ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని వారింటికి వెళ్ళి వారి దగ్గర అర్జీ తీసుకుని బ్యాంకు ద్వారా వారికి పథకాలు అందేలాగా చేయటం ఒక మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తుంటే మనిషి జన్మ ఎత్తినోడు ఎవడైనా మాట్లాడతాడా ఈ పిల్లల మీద 250 మంది నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి నీలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి మనలాంటి ఎంతోమంది రాజకీయ నాయకుల కంటే మిన్నగా గొప్పగా సేవ చేస్తున్నటువంటి పిల్లల గురించి నీచంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ ఇదేమన్నా నైతిక విలువలు ఉన్నాయా మీకు హేయం కాదు ఇది మీ జీవితానికి మీ జన్మకి ఒక మాయన మచ్చ కాదా
ఇటువంటి అమాయకులైనటువంటి ప్రజాసేవకుల గురించి నిందాపూర్వకంగా ఇంత హేయంగా దిగజారి దిక్కుమాలిన రాజకీయ పదవి కోసం ఇంత దిక్కుమాలిన మాటలు మాట్లాడాలా దిగజారి మాట్లాడాలా దిగజారి నీచానికి ఇంత నీచానికి ఒడిగట్టాలా నిస్వార్థంగా పని చేస్తున్నటువంటి అబంసంబంధం లేనటువంటి ఆడపిల్లల మీద యువతి యువకుల మీద నిరుద్యోగ యువకుల మీద ఇంత నీచంగా మాట్లాడటం కేవలం ఒకటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గజగజలాడిపోతున్నారు వాలంటీర్ల పేరు చెప్తే ఎందుకంటే జగన్ బలం వాలంటీర్లు అనేది వాళ్ళు నమ్ముతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇవాళ ఈ రకంగా పోలీసుల మీద సమాజం మీద ప్రభుత్వం మీద మరీ ప్రత్యేకించి అబంసమం తెలియనటువంటి యువతి యువకుల మీద వాలంటీర్ల పేరుతో వాలంటీర్ల హోదాతో నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఇంత కక్ష ఈ రకంగా దిగజారి దుర్మార్గంగా ప్రవర్తించడం తక్షణం పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీలో విజ్ఞత ఉంటే నీలో నిజంగా దోసకాయ గింజంత మంచితనం ఉంటే వాలంటీర్ల గురించి మీరు పేలినటువంటి తప్పుడు మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్తూ ఓ పక్క ఈ రకంగా మాట్లాడటం ఆయన చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారంటాడు బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లి గారి గురించి మీ భార్య గారి గురించి మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట్లాడలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారంటాడు బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లి గారి గురించి మీ భార్య గారి గురించి మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట్లాడలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు ఎవడో కొంతమంది తప్పుడు వెదవలు మీ తల్లి గారి గురించో లేదా మీ భార్య గారి గురించో ఇంకొకరి గురించో మీ కుటుంబం గురించో మీ వ్యక్తిత్వం గురించో తప్పుడు మాట్లాడారని చెప్పని మీరు బాధపడుతున్నారు కదా బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా మరి ఇంత నిస్సిగ్గుగా 250,000 పైచిలుకున్నటువంటి అబంసమం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు ఏ మీకుండదా అకౌంటబిలిటీ ఎవడో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుడు మాట్లాడుతున్నటువంటి వెదవులతో మీరు కూడా సమానమే కదా సమానం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తప్పుడు పనులు ఏనాడు కూడా చేసి లేదు చేయదు కూడా మరి మీరు మాట్లాడే మాటలు ఏంటి సమాజం కొంచెం సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి పేద బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి వాలంటీర్ల గురించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ రకంగా మీరు మాత్రం దాడి చేయొచ్చు అది భగవద్గీత ఈ సమాజానికి పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూక్తి ముక్త వాళ్ళు మీరు చెప్పేది ప్రవచనాలు చెప్తారు మీరు ఇది ప్రవచనం
మీరు వాలంటీర్ల గురించి వాలంటీర్ల వ్యక్తిత్వం వాలంటీర్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వంటర్ మహిళల్ని అందరం మొత్తం రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడటం ఉమెన్ ట్రాఫికింగ్ ఈ అమ్మేస్తామని చెప్తున్నా అనేది పొద్దున్నే చాగంటి కోటేశ్వర గారితో సమానంగా పక్కన టీవీలో మీరు కూడా సూక్తి ముక్త వాళ్ళలాగా అందరం మేము వినాలి ఈ తప్పుడు మాటల్ని ఏం ప్రవచనాలు చెప్తున్నారండి లక్షా 80 వేల పైచిలుకున్నటువంటి అబంసం తెలియనటువంటి వాలంటీర్లుగా సేవ చేస్తున్నటువంటి ఆడపిల్లలకు కానీ లేదా మిగతా మగ యువకులకు కానీ తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పని చెప్పకపోతే మీకు ఒక నీతి మీ బాధకు ఒక నీతి మీ బాధకు ఒక ధర్మం ముక్కుపచ్చలారనేటువంటి వాలంటీర్లకు ఒక ధర్మం అనేది మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్పని మీ విజ్ఞతకే వదిలేస్తూ